టీవీ తెలంగాణలో ఎన్నికలకింకా ఐదు నెలల సమయం ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ తమ నాయకుల్ని అలర్ట్ చేస్తోంది అంతేకాదు వారికే తెలియకుండా క్యాడర్ పై సీక్రెట్ సర్వేలను చేయిస్తోంది గెలుపు లక్ష్యంగా ఉన్న బీఆర్ఎస్ అధిష్టానం కొంతమంది నేతల్ని మార్చాలి అని చూస్తున్నట్లు సమాచారం ఓవైపు సిట్టింగులకే సీట్లని చెబుతూనే మరోవైపు అదే క్యాడర్లో ఉన్న మరో బలమైన నేతకు నీ పని నువ్వు చేసుకో అంటూ మరోవైపు నుండి అధిష్టానం చెబుతోంది దీంతో వేములవాడ నియోజకవర్గంలో కొత్త కుంపట్లు రాజుకున్నాయి వేములవాడ ఎమ్మెల్యే చందమనేని రమేష్ బాబు పౌరసత్వ వివాదంతో బాగా పాపులర్ అయ్యారు వివాదాల మాట ఎలా ఉన్నా అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడ్డ నాటి నుండి వరుసగా ఆయనే ఎమ్మెల్యే అవుతున్నారు కానీ అదంతా అప్పుడు ఇప్పుడు ఆయనకు అంత సీన్ లేదని కేసీఆర్కి అర్థమైంది దీనికి తోడు ఎన్ఆర్ఐ కోట ఎమ్మెల్యే అంటూ సెటైర్లు వేస్తున్న ప్రతిపక్షాలకు ధీటైన సమాధానం కేసీఆర్ సర్కార్ ఇవ్వలేకపోతోంది ఎమ్మెల్యే పౌరసత్వం కేసే అందుకు కారణమని చెబుతున్నారు ప్రతిపక్షాల ప్రచారం నష్టం చేస్తోందని పార్టీ సర్వేల్లో సైతం తేలింది దీంతో ఇక ఆయన్ని రెస్ట్ మోడ్లోకి పంపి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలు అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది అందులో భాగంగానే అదే సామాజిక వర్గానికి చెందిన ఆర్థికంగా బలంగా ఉన్న నేతను రంగంలోకి దించారు నీ పని నువ్వు చేసుకో అని గులాబీ నాయకత్వమే సిగ్నల్స్ కూడా పంపేసింది దీంతో వేములవాడ బీఆర్ఎస్లో గ్రూప్లు తయారై పాలిటిక్స్ హాట్ హాట్ గా మారిపోయాయి ఓవైపు కొత్త లీడర్ రంగప్రవేశం మరోవైపు ఎమ్మెల్యే ఒత్తిడితో కొందరు ప్రజాప్రతినిధులు నలిగిపోతున్నారు ఈ పరిణామ క్రమంలోనే వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్పై ఎమ్మెల్యే చెన్నమనేని అవిశ్వాసం పెట్టించుబోయారు ఇక మరో నేత చల్మెడ లక్ష్మీ నరసింహారావు అండతో ఆ గండం నుండి తప్పించుకున్నారు మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి దీన్ని సీరియస్గా తీసుకున్నారు ద్వితీయ శ్రేణి నాయకత్వం ఒక్క తాటిపైకి వస్తోంది అందులో భాగంగా వేములవాడ పట్టణంలో పార్టీ పరంగా ఎమ్మెల్యే సహకరించేది లేదని తేల్చేశారు కౌన్సిలర్లు మున్సిపల్ చైర్పర్సన్ భర్త అలాగే పార్టీ సీనియర్ నేత రామతీర్థపు రాజు నాయకత్వంలో ఇరవై మంది కౌన్సిలర్లు గోవాలో వారం రోజులు క్యాంప్ వేశారు దీని వెనుక ఎవరున్నారో తనకు తెలుసంటూ రుసరుసలాడటం తప్ప ఎమ్మెల్యే ఏమీ చేయలేకపోతున్నట్లు సమాచారం ఈసారి కూడా వేములవాడ నుండి నేనే పోటీ చేస్తానని రమేష్ బాబు పదే పదే ప్రకటించుకునేటట్లు ఆయన ప్రత్యర్థులు చేశారు కొద్ది రోజుల కిందట వరకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ ఇక్కడి నుండి బరిలోకి దిగబోతున్నారనే ప్రచారం జరిగింది ఆ తర్వాత చెల్మెడ రంగంలోకి వచ్చి ట్రస్ట్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు ఇక ఎమ్మెల్యేని లక్ష్యంగా చేసుకుని చెల్మెడ చేస్తున్న కామెంట్లతో ద్వితీయ శ్రేణి నేతలకు ఎటూ పాల్పోవడం లేదట ఓ అడుగు ముందుకేసిన చెల్మెడ ఎమ్మెల్యే ఏం చేయలేడు నేనున్నా అంటూ బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ పరిణామాలన్నింటినీ వివరించేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తే పార్టీ పెద్దల నుండి సానుకూల స్పందనే లేదు దీంతో ఈసారి ఆయనకు సీటు డౌటే అన్న ప్రచారం జరుగుతోంది మొత్తానికి వేములవాడ బీఆర్ఎస్ టికెట్ ఈసారి తమలో ఎవరో ఒకరికి రావాలి తప్ప రమేష్ బాబుకు దక్కనివ్వకూడదు అన్న పట్టుదలతో ఆశవహులున్నారు అయితే పైకి గుంభనంగా కనిపిస్తున్న ఎమ్మెల్యేకి పరిస్థితి పూర్తిగా అర్థమైనట్లు తెలుస్తోంది దీంతో చెన్నమ్మనేని కేటీఆర్ను టార్గెట్ చేస్తున్నారు ఆ మధ్య జరిగిన సమావేశంలో కేటీఆర్ను ఉద్దేశించి రమేష్ బాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి ఇంతకాలం అండగా ఉన్న క్యాడర్ దూరం కావడం అధిష్టానం పట్టించుకోకపోవడంతో చెన్నమనేని ఒంటరివాడయ్యాడు అన్న వ్యాఖ్యలు నియోజకవర్గం అందరికీ తెలిసిపోయింది దీంతో అధిష్టానంపై తన కోపాన్ని ఇండైరెక్ట్ గా చూపిస్తున్న చెన్నమనేని తదుపరి అడుగులు ఎటువైపు వెళ్తాయో చూడాలి